చెప్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రొడ్యూసర్స్ స్నేహల్ గారికి, శశిధర్ గారికి, కార్తిక్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనపడుతున్నాయి. అండ్ డైరెక్టర్ పురుషోత్తమ్ గారికి కంగ్రాచులేషన్స్ బ్రో. డెబ్యూ డైరెక్టర్స్ దగ్గర ఖచ్చితంగా విషయం ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అన్నీ పెడతారు వాళ్ళు, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ. అందుకని అందరితో డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ శివ నాకు అంతకుముందు తన పక్కన మన చరిత్ర అని ఒక సినిమాని నేను ఫ్రెండ్గా చేశాను కలర్ ఫోటోకు ముందు. ఇందాక రాజ్కాంత్ గురి సార్ చెప్పినట్టు తను కూడా నాకు బిడ్డలాగే అంటే అది ఊరికి నేను లేదండి, నేను వచ్చినందుకు నిజంగానే అలాగే చూసుకునేవాళ్ళు. ఆ సినిమా టైంలోనే అప్పటికి ఇంకా హీరో అవ్వలేదు, బట్ నన్ను హీరోగానే చూసేవాళ్ళు శివ అండ్ రాజ్ సార్. థ్యాంక్ యూ సార్ అంతా బాగా చూసుకున్నందుకు, అండ్ థ్యాంక్ యూ శివ. అంతే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి గురించి అలా చెప్పనండి, ఇండస్ట్రీలో చాలామందిని కలిసినప్పుడు ఓన్లీ శివ గురించి మాత్రం చెప్తూ ఉంటారు. మా కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వన్ అండి ప్రతిభ అని, నాకు పర్సనల్గా కూడా కాస్ట్యూమ్స్ చేస్తారు ఈ సినిమాకి వాళ్ళే, వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటా, ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటా అంత మంచివాడిని నేను ఎక్కడ చూడలేదు అని. శివ అంత మంచోడు, అంత జెన్యున్ పర్సన్. అండ్ రాశి నెక్స్ట్ ప్రసన్నవదనం నాది రాబోయే సినిమాలో తనతో పనిచేశాను. తను తెలుగావిడు కాదు, బట్ తెలుగు మాట్లాడిద్ది నాకు ఇంకెక్కడ నచ్చిందంటే ప్రాంప్ట్ తీసుకోదు, ప్రాంప్ట్ తీసుకోకుండా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ప్రాంప్ట్ తీసుకుంటే కట్ అయిపోతాం కదా, తెలుగు అవం కాదు కదా అని ఇలా గోక్కున్నా ఫస్ట్ నేను ఏంటర్ బాబు అని. బట్ తను అంతే కష్టపడి పనిచేసి చాలా బాగా యాక్ట్ చేస్తుంది తను. ఆల్ ది బెస్ట్ రాశి. అండ్ చైతన్య ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు నేను బాగుందండి అలా చెప్పలేను, అంత నిజంగానే శివ చెప్పినట్టు అంత క్యాపబిలిటీ మాకు లేదు, చాలా గూజ్బంప్స్ వచ్చినాయి సార్. అండ్ శ్రీచరణ్ బ్రోకి ఫార్మల్గా ఉంటుంది ఆయనకి చెప్పిన, ఎప్పటి నుంచో తెలుసు ఆయన క్షణం అప్పటి నుంచి మేము ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళం, ఎవ్రీ సాటర్డే నైట్ చాయ్ బిస్కెట్లు పార్టీ చేసుకునే వాళ్ళం. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అండ్ అదిరిపోయింది పాట. అండ్ మా అరుణ్ ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్ అరుణ్. ఇంకా మంచి పేరు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వన్ అండ్ ప్రతిభ, ఆల్ ది బెస్ట్. అండ్ March 1st బోతద్దం భాస్కర్ నారాయణ థియేటర్స్లో వస్తుందండి, అందరు తప్పకుండా చూడండి. బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.